అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారా అనేది నాకు కామెంట్లో షేర్ చేయండి. అండ్ ఈరోజు వచ్చేసి నేను తీసుకున్న కాటన్ నైటీస్, ఇంకా అలాగే ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను అనమాట కొన్ని టాప్స్ డిజైన్ చేసుకోవడానికి. అండ్ మనం మామూలుగా టాప్స్ తీసుకున్నాం అంటే 600 or 1500 or 1000 వరకు కూడా ఉంటాయి. బట్ ఇలా మనం కొన్ని పీసెస్ ఫ్యాబ్రిక్స్ తెచ్చుకుని మనమే డిజైన్ చేసుకోగలిగితే 150లోనే మనకి మంచి కుర్తీస్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. మనకి నచ్చిన దాంట్లో డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఈ డ్రెస్ కూడా నేనే డిజైన్ చేసుకున్నాను. సో ఇలా ఫ్యాబ్రిక్ తెచ్చుకొని చేసుకునేది అనమాట. సో ఇలా నేను మనకి స్టార్టింగ్ 50 రూపీస్ నుంచి ఉంటుంది. సో నేను తీసుకున్నవన్నీ మీతో షేర్ చేస్తాను, నేను ఏమేమి తీసుకున్నాను అనేది. బట్ ఆఫ్టర్ 3 మంత్స్ నేను బయటకు వెళ్ళాను, బయటకు వెళ్ళి తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను నైటీస్ చూపిస్తాను. సో నైటీస్ అయితే ప్యూర్ కాటన్ అనమాట. ప్యూర్ కాటన్, అలాగే బుట్ట చేతులు అంటాం కదా అది. సో ఇలా వస్తుంది నైటీ అనేది. ఫుల్ అంతా కూడా ఇలా ఉంటుంది. అండ్ లాంగ్ ఉంటుంది, ఇంకా మనకి వెడల్పు కూడా ఉంటుంది. అండ్ సైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది బుట్ట చేతులు వచ్చింది. అండ్ ఫ్రంట్ రౌండ్ నెక్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి, ఇది కూడా బుట్ట చేతులే అనమాట. అది పింక్ విత్ బ్రౌన్ కలర్లో వచ్చింది. అండ్ ఇది వచ్చేసి నేవీ బ్లూ అండ్ రాయల్ బ్లూ కలిపి వచ్చింది అనమాట. ఇది కూడా బుట్ట చేతులే. ఇది కూడా సేమ్ నైటీ. నైటీ వచ్చేసి ఇది అనమాట. యాక్చువల్లీ లాక్డౌన్ టైం కదా, ఎక్కువ షాప్స్ తిరిగి సర్చ్ చేసి మనం తీసుకునే అంత టైం అయితే నాకు దొరకలేదు. అండ్ దొరికిన షాప్లోనే బెస్ట్ తీసుకున్నాను, బట్ రీజనబుల్ కాస్ట్లో. సో ఇది ఒక నైటీ. ఇది బుట్ట చేతులు కాదు. సో ఇలా బ్రౌన్ కలర్ టైప్ వచ్చి మొత్తం ఇలా వర్క్ వస్తుంది అనమాట. సో కిచెన్లో ఎందుకు చూపిస్తున్నాను అంటే లైటింగ్ బాగుంటుంది, అందుకే కిచెన్లో చూపిస్తున్నాను, ఏం అనుకోకండి. ఓకే. అండ్ నెక్స్ట్ నైట్ వచ్చేసి ఇది, మరీ బ్రైట్గా కాకుండా సింపుల్గా ఉండేటట్టు తీసుకున్నాం అనమాట. ఇది బ్రౌన్ విత్ గ్రీన్ కలర్ ఫ్లవర్స్తో వచ్చింది. సో ఇక్కడ ఇదంతా కూడా ఇలా ఉంటుంది నైటీ, ఫుల్ నైట్. నేను టోటల్గా 6 నైటీస్ తీసుకున్నాను అనమాట. ఇంక మళ్ళీ ఎప్పటికి వెళ్తామో తెలియదు. పైగా ఇక్కడ మాకు కాకినాడ అంతా కూడా ఎక్కువగా ఉందన్నమాట రెడ్ జోన్ అనేది. ఇది ఒకటి బ్లాక్ విత్ వైట్ కలర్ ఫ్లవర్స్తో అక్కడక్కడ రెడ్ డాట్స్తో కనిపిస్తుంది మొత్తం కూడా. ఇది కొంచెం స్ట్రాంగ్ ఉండింది అన్ని నైటీస్ మీద, ఇది కొంచెం స్ట్రాంగ్ ఉందన్నమాట. ఇది నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది. అండ్ కలర్ బాగుంది, ఇంకా అలాగే చూడండి వర్క్ కూడా బాగా వచ్చింది. చూడండి లీడ్స్ టైప్ బ్లాక్ విత్ సిమెంట్ కలర్లా వచ్చింది ఇది. సో ఫుల్గా ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇది ఒక నైటీ. ఈ నైటీస్ అన్నీ నాకు 170 రూపీస్కి వచ్చాయి. యాక్చువల్లీ చెప్పడం అయితే 230 అలా చెప్పాడు, బట్ నాకు వచ్చిన ప్రైస్ అయితే 170 రూపీస్ అనమాట. ఈ నైటీస్ అన్నీ కూడా 170 రూపీస్కి నేను తీసుకున్నాను. సో ఇది కాకుండా ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్స్ ఏం తీసుకున్నాను, సో ఏ టైప్ తీసుకున్నాను అనేది. నేను యాక్చువల్లీ అక్కడ ఏంటంటే మనకి కావాలంటే కేజీ లెక్కన ఇస్తారు. అంటే కొన్ని క్లాత్స్ ఉంటాయి, అవి లైట్ వెయిట్వి మనం కేజీ లెక్కన తీసుకుంటే చాలా యూజ్ అవుతుంది. అంటే బరువు ఉన్నవి తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ ఫ్యాబ్రిక్ రాదన్నమాట. సో కేజీ లెక్కన తీసుకున్నప్పుడు మనం యాక్చువల్లీ లైట్ వెయిట్ తీసుకోవాలి. బట్ నేనైతే అన్ని వెయిట్ ఉన్నవి తీసుకున్నాను. సరే ఏమేమి ఉన్నాయనేది చూస్తే, కొన్ని మంచి ఫ్యాబ్రిక్స్ అయితే మనకి మీటర్స్ లెక్కన అమ్ముతారనమాట. సో నేను ప్రైజ్ భద్ర ఉంది, సో 2 డేస్లో అందుకని చెప్పి మెయిన్ తిన్న షాపింగ్కి వెళ్ళి నేను ఇవన్నీ చేశాను. అండ్ ఇది ఈ క్లాత్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఏంటంటే నేను తెచ్చిన వెంటనే ఇవన్నీ డెటాల్లో పెట్టి డ్రై చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. సో బయట నుంచి తెచ్చినవి అన్నీ కూడా ఇలా చేస్తే బెటర్ కదా, సో అందుకని చెప్పి. సో వాష్ చేశాను ఇది, అంటే డెటాల్లో. సో ఇదొక క్లాత్ చూసారు కదా, ఇది అంతా మిర్రర్ వస్తుంది అండ్ పింక్ కలర్ వస్తుంది. అండ్ ఇది ఏంటంటే బ్లౌజ్ పీస్ టైప్ అనమాట. 80 పాయింట్స్ ఎంత ఉంది, దీని కాస్ట్ వచ్చేసి ఎంత 130 రూపీస్ తీసుకున్నారు. ఇది కాస్ట్ ఎక్కువ అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది అనమాట. సో పార్టీ వేర్ కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్. సో ఇది మీకు
పీచ్ కలర్ అన్నమాట నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇదొకటి సో దానికి డ్రెస్ డిజైన్ చేయడానికి ఇది వచ్చేసి 3 మీటర్ తీసుకున్నాను 3 మీటర్స్ వచ్చేసి టోటల్లీ నాకు ఇలా 500 రూపాయస్ అంత పడింది ఇది మీటర్ వచ్చేసి 180 అంత టోటల్ చెప్పారు పెద్దది ఐడియా లేదు సో ఇది ఇది కాస్ట్ ఎక్కువ అక్కడక్కడ చింపీస్ కూడా మనకి లైటింగ్ ఉన్నప్పుడు కనిపిస్తాయి ఇప్పుడు మెరల్లో కనిపించట్లేదు ఇది పీచ్ కలర్ అన్నమాట ఇది మొత్తం నాకు టోటల్గా ఇలా ఇవి రెండు కలిపి 730 రూపీస్ పడింది అన్నమాట అంటే ఇవి పార్టీ వేర్ క్లాస్ మనకి మ్యాటర్ లెక్కన కావాల్తాయి ఇవి ఓన్లీ పార్టీ వేర్ అండ్ నేను క్యాన్ కూడా తీసుకున్నాను ఇది మీటర్ వచ్చేసి 50 రూపీస్ అన్నమాట ఫస్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది అన్నమాట ఇది ఎలా ఉందంటే చాలా బాగుంది అండ్ ప్యూర్ కాటన్ టైప్ ఉంది అలానే కాటన్ కూడా కాదు బనియన్ క్లాత్ టైప్ ఉందన్నమాట అలానే రేయిన్ క్లాత్ కూడా కాదు సో అలా ఉంది ఇక్కడ చూసారు కదా మీకు కలర్ అనేది ఇలా కనిపిస్తుంది కదా సో ఇది చాలా స్మూత్గా మనకి సమ్మర్ స్వెట్ కానీ లేదా ఏదైనా మనం బయటకు వెళ్ళేటప్పుడు కూడా మంచిగా డిజైన్ చేసుకుంటే సరిపోతుంది సో ఇవి ఎలా వస్తాయి అంటే మనకి 2 పీసెస్లా వస్తాయి ఇలా 2 పీసెస్లో వస్తాయి అండ్ అలాగే మనం తీసుకునేటప్పుడు పీస్ లెంత్ అవన్నీ చూసుకోవాలి మనకి టాప్ ఏదైనా అనుకున్నప్పుడు దాన్ని కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట సో ఈ విధంగా తీసుకున్నాను నేను ఇదొక ఇవి సో ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా నేను కేజీస్లో తీసుకున్నాను అన్నమాట ఇవి కేజీస్లో తీసుకున్నవి సో ఇదొకటి ఇది చాలా అంటే చాలా బాగుంది క్లాత్ అనేది ఇది రేయన్ విత్ కాటన్ మిక్సింగ్ క్లాత్ అన్నమాట చాలా బాగుంది చూడండి నావీ బ్లూ అండ్ అక్కడక్కడ మనకి మల్టీ కలర్స్లో ట్రయాంగిల్స్ అండ్ సర్కిల్స్లో వర్క్ వచ్చింది సో ఇదంతా కూడా ఒక పీస్ అన్నమాట టోటల్గా ఇప్పట్లేదు ఇంకా టోటల్ మొత్తం కూడా ఇలానే ఉంటుంది సో అందుకని మీకు ఫుల్గా చూపించట్లేదు సో ఇది ఒకటి తీసుకున్నాను సో ఇది ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది ఏది డిజైన్ చేద్దాము అని అనుకోలేదు అనుకోకుండానే తీసుకున్నాను ఇది చూడండి బ్లాక్ మీద ఫ్లవర్స్ అనేవి వచ్చాయి అన్నమాట సో చాలా బాగుంది ఇవి మనం ఇది ఏంటంటే ఇది టాప్ అవ్వదు అండ్ టాప్ కానీ కుర్తీస్ కానీ ఏమవ్వదు బట్ నేను ప్రైజ్ మనకి 3x4 ఎల్బో హ్యాండ్స్ కానీ 3x4 హ్యాండ్స్తో బ్లౌజ్ చేసుకోవచ్చు బోట్ నెక్ లేదంటే మా అమ్మాయికి ఫ్రాక్ కూడా అవ్వచ్చు సో అందుకని చెప్పి ఇది ఒకటి క్లాత్ తీసుకున్నాను ఫ్లవర్స్తో చాలా బాగుంది కదా నాకు నచ్చింది అన్నమాట ఇంకొకటి ఇది ఇది ప్యూర్ కాటన్ విత్ బ్లాక్ మీద అక్కడక్కడ చూడండి వెరైటీగా పిక్స్ అనేవి ఉన్నాయి నాకు బాగా నచ్చింది ఇది ఓన్లీ ప్రైజ్ కోసం తీసుకున్నాను బట్ అనుకుని తీసుకున్నాను ప్రైజ్కి ఫ్రాక్ కొడదామని చెప్పి మా అమ్మాయికి అండ్ చాలా బాగుంది కదా చాలా క్యూ చూడడానికి కార్టూన్ టైప్ ప్యూర్ కాటన్ అన్నమాట చాలా బాగుంది క్లాత్ అనేది నాకు నచ్చింది సో ఇది ఇవన్నీ కలిపి నేను తూకంలో తీసుకున్నాను అన్నమాట అండ్ ఇది ఒక ఫ్యాబ్రిక్ ఇది ఎంత బాగా నచ్చిందంటే నాకు క్లాత్ కూడా సూపర్ ఉంది చాలా బాగుంది అండ్ ప్యూర్ కాటన్ ఉందన్నమాట చూడండి అక్కడక్కడ మనకి ఇక్కడ ఇవి లైక్ టక్కీస్ ఉంటాయి కదా టక్కీ కోళ్ళు అంటాం సో ఆ టైప్ ఉంది అండ్ హంసలు ఇలా కాదు కొంగరు కూడా కాదు సో ఇది టోటల్ పీస్ వచ్చేసి ఇది కూడా బ్లౌజ్ నేను బ్లౌజ్ కోసం తీసుకున్నాను అంటే ఇక్కడ వరకు హ్యాండ్స్ పెట్టుకుని కుట్టుకుందాం అని చెప్పి తీసుకున్నాను అన్నమాట ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంది ఇది ప్యూర్ కాటన్ ఇది రేయిన్ క్లాత్ టైప్ అన్నమాట ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉన్న క్లాత్ అసలు సో చూడండి ఇలా వచ్చిందన్నమాట ఇది కూడా ఒక బ్లౌజ్ పీస్ కుట్టుకోవచ్చు లేదంటే మన పిల్లలకి సమ్మర్ ఫ్రాక్స్ కింద అండ్ ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు సో ఇది ఒకటి తీసుకున్నాను దెన్ నెక్స్ట్ ఇది ఎక్కువ బ్లాక్ కాంబినేషన్లో దొరికినాయి నాకు యాక్చువల్లీ టైం లేదు సో కంటికి ఏది కనిపిస్తే అది తీసాను మనకి టైం ఉంటే ఎంతైనా మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట మన ముందే ఉంటాయి అన్నీ వాళ్ళు ఏం చూపించిన అవసరం లేదు మనమే వెళ్ళి వెతుక్కొని తీసుకునేలా ఉంటాయి చాలా బాగుంటాయి నాకు ఇది ఒకటి బాగా నచ్చింది యెల్లో కలర్తో చూడండి లయన్స్ లాగా టైగర్ ఆర్ లయన్ టైగరే సో టైగర్ లాగా ఉన్నాయన్నమాట పిక్స్ అన్నీ కూడా ఇది టోటల్గా ఉంది కొంచెం క్లాత్ ఎక్కువగానే ఉంది చూడాలి ఇది ఏం డిజైన్ చేస్తాననేది నాకు కూడా తెలియదు ఇది కూడా
రేన్ విత్ కాటన్ మిక్సింగ్ లా ఉందన్నమాట. నెక్స్ట్ ఇది సో నాకు చాలా ఫేవరెట్ అనిపించింది. మీకు ఇందాక నావీ బ్లూలో చూపించాను కదా, ఇది సేమ్ డిజైన్. సేమ్ డిజైన్ సో కాబట్టి కలర్ కాంబినేషన్ వేరన్నమాట. సో ఇది పిక్స్ కూడా పెద్ద ఉన్నాయి అండ్ వైట్. ఇప్పటి నుంచో అనుకుంటున్నాను నాకు వైట్ ఒకటి, రెడ్ ఒకటి, బ్లాక్ ఒకటి లేవు, డ్రెస్సెస్ అసలు లేవన్నమాట. రెగ్యులర్గా నాకు 3 ఇయర్స్ నుంచి ఒకటే కలర్ సెట్ అవుతుంది, ఆరెంజ్ కలర్. సో ఇది వైట్ అండ్ యెల్లో గ్రీన్ రెడ్ కాంబినేషన్లో ఉందన్నమాట. ఇది ఒకటి క్లాత్ చాలా బాగుంది కదా, నాకు చాలా బాగా నచ్చింది ఆ క్లాత్. ఇది ఇది కూడా చాలా స్ట్రాంగ్ ఉంది క్లాత్ అనేది చూడండి. ఇది రేయన్ క్లాత్ కాదు, ప్యూర్ కాటన్ అలాగే కొంచెం సిల్క్ మిక్సింగ్లా ఉంది, స్ట్రాంగ్గా ఉంది బట్ క్లాత్ అనేది చాలా బాగుంది. ఇది ఫైనల్లీ కాదు ఇంకొకటి ఉంది, ఇది సూపర్ నచ్చింది నాకు. ఇది చాలా 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 బాగుంది. ఇది కూడా నావీ బ్లూ అండ్ దీనిపైన ఫ్లవర్స్ వచ్చాయి. అయితే యాక్చువల్లీ మీకు ఇది కూడా ఇలా 2 పీసెస్లాగా వస్తుంది, మొత్తం ఇలా ఉందన్నమాట. సో నాకు నచ్చినట్టు నేను డిజైన్ చేసుకోవచ్చు. ఇలా మనం ఫ్యాబ్రిక్స్ తీసుకోవడం వలన మనకి బెనిఫిట్ ఏంటంటే, మనం 2 టాప్స్ కొనుక్కునే, 2 డ్రెస్సెస్ కొనుక్కునే కాస్ట్తో మనం ఒక 5 అలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఫ్యాబ్రిక్స్ తెచ్చుకోవడం వలన. సో ఇది కూడా రేయన్ క్లాత్ చాలా బాగుంది అండ్ చాలా చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. ఇదొకటి చెక్స్, చెక్స్లో చాలా ఉన్నాయి బట్ నాకు సెర్చ్ చేసుకునే టైం కూడా లేనట్టు ఉన్నాయన్నమాట చెక్స్లో, చెక్స్ క్లాత్లో. యాక్చువల్లీ ఇప్పుడు చెక్స్ ఇప్పుడు కాదు చాలా రోజుల నుండి ట్రెండింగ్లో ఉంది, చాలా అప్పటి నుండే. సో ఇది చెక్స్లో నేను తీసుకున్నాను. ఇది వితౌట్ లైనింగ్ మనం స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట, దీనికి లైనింగ్ కూడా అవసరం లేదు. నేను తీసుకున్న చాలా ఫ్యాబ్రిక్స్లో లైనింగ్ అవసరం లేదు, కొన్ని కొన్ని వాటికి కంపల్సరీ లైనింగ్ ఉంది. సో ఇలా రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చెక్స్ అన్నమాట. ఇది మొత్తం మనకి 2 పీసెస్ కింద వచ్చింది కానీ ఆ వెయిట్ ఉంది, దీనివల్ల నాకు చాలా దెబ్బ వేసింది అనమాట. అంటే వెయిట్ ఎక్కువ తూగిపోతే మనకి మిగతావి తీసుకోవడానికి అవ్వదు కదా, మనం ఎన్ని తీసుకుంటాం. సో అయినా సరే నేను తీసుకున్నాను, నాకు ఇందుకు బాగా నచ్చింది, చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇదొకటి 3 ఎల్బో హ్యాండ్స్తో మనం స్టిచ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది లైక్ ఈ డ్రెస్ లాగా. సో ఇది వచ్చేసి అంబ్రెల్లా అనమాట, అంబ్రెల్లా ఇలా ఎల్బో హ్యాండ్స్తో ఇది చాలా బాగుంటుంది. లైక్ నేను అనుకున్నాను ఇప్పుడు చాలావి ప్లెయిన్ కలర్ ఏదైనా టాప్ వేసుకుంటే ఇది కోట్ టైప్ వేసుకున్నా కూడా మంచి లుక్ వస్తుంది. ట్రై చేస్తాను మిగిలితే, లేదంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకోవాలి. సో ఇవి మొత్తం నేను తీసుకున్నవి అండ్ ఫైనల్లీ. సో వీటికి ఏంటంటే మనకి కేజీ 600 రూపీస్ అనమాట, అక్కడ లెక్క ఉంటుంది అండ్ అక్కడ కాస్ట్ని బట్టి మనం తీసుకోవాలి. కేజీ 600 అంటే అడగొచ్చు, ఇంకా తగ్గిస్తారు కూడా. సో ఇవన్నీ కలిపి నాకు దగ్గర 2 కేజీస్ అనమాట, 2 కేజీస్కి నాకు 1150 రూపీస్ అంత తీసుకున్నారు అండ్ 50 తగ్గించారు. అంటే 2 కేజీస్ అంటే 1200 పడుతుంది కదా, 1200కి నాకు 1150 తీసుకున్నారు అంతే. అండ్ ఇప్పుడు 2 మచ్ కాస్ట్ ఉన్నాయి, అస్సలు మనకి తగ్గే సమస్య లేదన్నమాట. ఈ టైంలో షాపింగ్ అంటే నిజంగా. సో ఇవి మొత్తం టోటల్ ఇన్ని వచ్చినాయి అంటే నాకు ఎలా అంటే 1, 2, 3, 4, 5 టాప్స్ విత్ 1, 2, 3, 4, 5 టాప్స్ ఇంకా 6 బ్లౌజెస్ లేదా ఫ్రాక్స్ పాపకి కుట్టుకునేలాగా ఇవన్నీ వచ్చాయన్నమాట. సో ఇలా మీరు ఓన్గా డిజైన్ చేసుకోవడం నేర్చుకోండి, నేర్చుకుంటే మీకు మనకి మనం స్టిచ్ చేసుకొని వేసుకున్నాం అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో ఇది నేను స్టిచ్ చేసుకున్నది అండ్ యాక్చువల్లీ దీనికి స్టిచ్చింగ్ పెట్టలేదు నేను అండ్ పెడతాను. సో ఇక్కడ నుంచి నేను బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇది కూడా నేను ఏమన్నానే తూకం లెక్క తీసుకున్నవి అనమాట. సో ఇది ప్యూర్ కాటన్ అండ్ చెక్స్ వస్తుంది, షర్ట్ టైప్ వస్తుంది అండ్ ఇక్కడ ఏదో కొంచెం కన్స్ట్రక్షన్ ఏదో స్టార్ట్ చేశారు సో కాబట్టి సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది, ఏమనుకోకండి ఓకే.
సో ఇదన్నమాట నేను తీసుకున్న కుర్తీ హౌల్. మీరు ఏదైనా సరే స్టార్టింగ్ మీరు 200 తెచ్చుకో 200 పట్టుకొని కూడా కొనుక్కోవచ్చు. సో ఈ పాప డ్రెస్ నేను ఎలా డిజైన్ చేస్తాను అనేది డెఫినెట్లీ మీతో షేర్ చేస్తాను. ఇవన్నీ కుట్టుకునేటప్పుడు కూడా మీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ షేర్ చేస్తాను. ఓకే, ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా, నచ్చితే ఒక లైక్ డెఫినెట్లీ చేయండి, అది నాకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching and keep watching my channel.